అందరికీ నమస్కారం అండి. సార్, ఇది మన గవర్నమెంట్ డాక్టర్లు లేరు అని చెప్తున్నారండి. సెప్టెంబర్ 2017 క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఏపీ మెడికల్ కౌన్సిల్లో 86,000 మంది డాక్టర్లు రిజిస్టర్ అయి ఉన్నారు. మన స్టేట్ పాపులేషన్ వచ్చేసి 5 కోట్లు. డాక్టర్స్లో అట్లీస్ట్ 20% ఇప్పుడు వర్క్ చేయట్లేదు అంటే మీరు తీసుకున్నా సరే 60,000 మెంబర్స్ వస్తారని టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో ఇచ్చారు. దెర్ ఈజ్ నో షార్టేజ్ ఆఫ్ డాక్టర్స్. ఆంధ్రప్రదేశ్లో అట్లీస్ట్ రేషియో ఈజ్ 1:6 రేషియో ఉందండి. అంటే 625 మంది పేషెంట్లకి ఒక డాక్టర్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ 60,000 డాక్టర్స్లో గవర్నమెంట్ సెటప్లో ఉన్నది ఏంటంటే 5,000 డాక్టర్లు మాత్రమే. ఇంకోటి మొన్న పిఎస్సికి వాళ్ళు పోస్టులు రిలీజ్ చేశారండి. దాంట్లో 1200 పోస్ట్కి రిలీజ్ చేస్తే 8,000 అప్లికేషన్లు వచ్చాయండి. 8,000 అప్లికేషన్లు వచ్చి కూడా మీరు ఇంకా డాక్టర్లు కొరతుందని చెప్తారా? ఇది డాక్టర్ల కొరత కాదండి, ఈ ప్రభుత్వ వైఫల్యం. ఎప్పుడో 1962లోనే మొదలయ్యారు కమిటీ అని చెప్పేసి 1962లోనే మొదలయ్యారు కమిటీ అని చెప్పేసి వాళ్ళు పిఎస్సి రికమెండ్ చేసినప్పుడు షార్ట్ టర్మ్గా పిఎస్సి రికమెండ్ చేసి లాంగ్ టర్మ్ మెజర్స్ కింద ప్రతి 10,000-20,000 పాపులేషన్కి అట్లీస్ట్ 75-bedded హాస్పిటల్ పెట్టాలని చెప్పారు. అది ఇప్పటికీ పేపర్లకు పరిమితం అయిన తప్ప ఇప్పటికీ ఆచరణలోకి రాలేదండి. ఒక గవర్నమెంట్ డాక్టర్, అల్లోపతి గవర్నమెంట్ డాక్టరు ఎంతమంది పేషెంట్ చూస్తున్నారంటే, ఒక గవర్నమెంట్ డాక్టర్ 5,000 మంది డాక్టర్లు ఉన్నారు ఏపీలో, దాంట్లో వచ్చేసి 11,000 పేషెంట్స్ చూస్తున్నారండి. సో 11,000 మెంబర్స్ని చూస్తుంటే ఐవీ రావు గారు అన్నట్టు ఎంత బర్డెన్ ఉంటుంది, కేసులు ఈజీగా మిస్ అవుతాయండి. అది మన తప్ప ఎక్కడ అవుద్ది? వర్క్ బర్డెన్ మామూలుగా లేదు. నేను కూడా గవర్నమెంట్ సెటప్లో చేశాను, చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ బడ్జెట్ గురించి అండి. మన బడ్జెట్ వచ్చేసి 155,000 కోట్ల నుంచి 200,000 కోట్ల కింద మొన్న మన ఫైనాన్స్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు. దాంట్లో హెల్త్కి ఇచ్చే బడ్జెట్ 8,640 కోట్లు. మీరు 8,640 కోట్లు అంటే ప్రతి పర్సన్కి వచ్చేది ఏంటంటే 1,500 రూపాయలు, రోజుకి వచ్చి 3 రూపాయలు. అంటే హెల్త్ బడ్జెట్ రోజుకి 3 రూపాయలు ఆ జనాల మీద ఖర్చు పెట్టేది. ఇదే మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారండి, ఆయనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయింది సింగపూర్లో. అదే రూట్ కెనాల్ ట్రీట్మెంటు అదే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇక్కడ 10,000 నుంచి 20,000 చేస్తుంటే ఆయన అక్కడ 280,000 బిల్లు చేయించుకుని, డాక్టర్ చెప్తారు 3 లక్షలు బిల్లు చేయించుకుని, జీవో 1844 రిలీజ్ చేయించుకుని కంచె చేయడం వేస్తుంది అన్నట్టుగా డబ్బులు మొత్తం తీసేసుకున్నారన్నాను.